ఓకేనా రివ్యూలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీకు మా డిమానిటేషన్ అయింది అంటే మానిటేషన్ అనేది పోయింది అంటే అప్పీల్ అనేది ఫెయిల్ అయిపోయింది మరి అప్పీల్ ఫెయిల్ అయితే ఏం చేయాలన్నా అని అడుగుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పీల్ వీడియోస్ పెడితే సక్సెస్ అవుతుందా లేదా అనేది మాత్రం చెక్ చేసుకోండి అప్పీల్ వీడియో ఎప్పుడు సక్సెస్ అవుతుంది నేను ఆల్రెడీ మొన్న వీడియోలో చెప్పా క్లియర్గా చెప్పా అప్పీల్ వీడియో పెట్టాలనుకుంటే మీ దగ్గర ఉన్న ఓన్ కంటెంట్ ఉంది నేను ఏ తప్పు చేయలేదు అని మీకు అనిపిస్తే మాత్రమే పెట్టనని చెప్తున్నా చెప్తున్నాను ఇష్టమన్న వీడియో ఏది పడుతుంది పెట్టమని మాత్రం చెప్పట్లేదు నేను ఎప్పుడూ రికమెండ్ చేయట్లేను మీ మీ వీడియోలలో నేను ఎక్కడ తప్పు చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేయలేదు ఖచ్చితంగా నా ఛానల్ మామిడిటేషన్ అవ్వాల్సిందే మీరు మాన్యువల్ రివ్యూలకు వెళ్ళాల్సిందే అని అనుకుంటప్పుడు మాత్రమే అప్పీల్ అనేది చేస్తే మాన్యువల్ రివ్యూ జరుగుతుంది ఏఐ కాకుండా నార్మల్గా మాన్యువల్ రివ్యూ జరుగుతుంది మనుషులు చెక్ చేస్తారు మీ ఛానల్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తారు నిజంగా రియల్ కంటెంట్ ఉందా లేదా ఇలా రీయూజ్డ్ పాలసీ ఉందా లేదా ఏ అసలు ఏ వీడియో అప్లోడ్ చేస్తారు వీళ్ళు అప్పీల్ వీడియో ఎందుకు చేశారు అప్పీల్ వీడియో చేసినామంటే మన మానిటేషన్ ఇవ్వాలన్నా లేదా వాళ్ళ సైడ్ తప్పుందా మన సైడ్ తప్పుందా ఇవన్నీ చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్పీల్ చేసినప్పుడు వీడియోలు డిలీట్ చేయద్దు మీరు ముందే వీడియోలు డిలీట్ చేశారనుకోండి అప్పీల ముందే ఫెయిల్ అయిపోతుంది మీది ఓన్ కంటెంట్ ఉన్నప్పుడు మాత్రమే అప్పీల్ చేయాలి సరే పోనీ అదంతా కాదు అప్పీల్ ఫెయిల్ అయిందన్న సరే మాకు తెలిసే తర్వాత చేసినాం అప్పీల్ ఫెయిల్ అయి ఏం చేయాలి రీఅప్లై డేట్ ఉంటుంది ఇంకో స్టెప్లో ఆ రీ అప్లై డేట్ ఎప్పుడు ఇస్తాడు స్టార్ట్ టైం ఉన్న వాళ్ళకేమో వన్ మంత్ ఇస్తాడు మళ్ళీ నెక్స్ట్ టైం రీజర్ కంటెట్ వచ్చిన వాళ్ళు త్రీ మంత్స్ వస్తుంది అంటే నైంటీ డేస్ వెయిట్ చేయాలి లేదంటే ఫస్ట్ టైం ఉన్న వాళ్ళకైతే థర్టీ డేస్ వెయిట్ చేయాలి సో ఒకవేళ థర్టీ డేస్ ఉంటే ఈరోజు పదకొండు తారీఖు ఫెయిల్ అయింది అనుకోండి నెక్స్ట్ మంత్ పదకొండు తారీఖు వరకు మళ్ళీ మీకు రీఅప్లై ఆప్షన్ అది కూడా వాస్ట్ టైం ఫిల్ అయ్యాలి మీకు ఆల్రెడీ వన్స్ డిమాండేషన్ కాగానే చేయూజర్ కంటెంట్తో పాటు వాస్ టైం ఎంత ఉందనేది కూడా కింద కనిపిస్తుంది ఒకవేళ వాష్ టైం కంప్లీట్గా ఉంటే రీ అప్లై బటన్ హైలైట్ అయిపోతుంది ఒకవేళ మీకు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ జూన్ ఇది జూలై కదా ఆగస్ట్లో మీకు ఆగస్ట్ ఈ పదకొండు తారీఖు అనుకోండి నెక్స్ట్ మంత్ పదకొండు తారీఖు మీకు రీఅప్లై బటన్ రావాలి హండ్రెడ్ పర్సెంట్ మీకు వాస్ టైం కంప్లీట్గా ఉంటే ఉందనుకోండి నెక్స్ట్ మంత్ పదకొండు తారీఖు అక్కడ ఆటోమేటిక్గా మీకు రీఅప్లై బటన్ హైలైట్ అయిపోతుంది బ్లూ కలర్లో క్లిక్ చేస్తే అయిపోతుంది లేదు మీకు పదకొండు తారీఖు వచ్చింది కానీ అప్లై బటన్ హైలైట్ అవ్వలేదని అంటే అక్కడ వాస్ట్ టైం కానీ సబ్స్క్రైబర్ కానీ ఎలిజిబిలిటీ క్రాస్ అవ్వలేదు అర్థం ఎలిజిబులిటీని ఎలిజిబిలిటీ లేదని అర్థం అంటే ఫోర్ థౌసండ్ అవర్స్కి వెయ్యి ఉండడము ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండడము ఒక గంట దాకున్నా సరే అక్కడ నీకు అప్లై బటన్ అనేది హైలైట్ అవ్వదు సో వన్ మంత్ వెయిట్ చేయాల్సింది దానికి ఇంక ఏం చేయలేము ఈ రీ అప్లై ఈ అప్పీల్ ఏంటంటే మనం ఆ అప్లై కన్నా ముందే రీ అప్లై కన్నా ముందే నేను ఏం తప్పు చేయలేదు నా ఛానల్ మామిటేషన్ ఇవ్వండి అని మనం రిక్వెస్ట్ పెట్టుకోడాన్ని అప్పీల్ అంటాం ఓకేనా సో గాయస్ అర్థమైంది అనుకుంటున్నా సో అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే మీరు అప్పీల్ చేయండి సో ఎవరికైనా మీకు రివ్యూజుల్ కంటెంట్ వస్తే మాత్రం నాకు కన్సర్ట్ అవ్వండి ఖచ్చితంగా మీ ఛానల్ మామిటేషన్ చేస్తా అది మీ ఒరిజినల్ కంటెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అప్పీల్ ద్వారానే తీసుకొచ్చిస్తాను ఇట్లా కొన్ని వందల ఛానల్స్ అయితే మనం చేసినాము ఓకేనా సో టేక్ కేర్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నాకు ఎవరికైనా ఆర్గానిక్ వేలో వాస్యం కావాలనుకున్న ఆర్గానిక్ వేలో సబ్స్క్రైబర్స్ కానీ ఆర్గానిక్ వేలో వీస్ కావాలనుకుంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టాను కొత్తగా నేను ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేశాను పాత పెట్టకుండా కొత్త దాన్ని పెట్టండి సో దాని ద్వారా నేను చాలామందికి రిప్లై అయితే ఇస్తున్నాను ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ గ్యాస్ నెక్స్ట్ వీల్ మళ్ళీ వెళ్దాం బాబాయ్ టేక్ కేర్ వందే మాత్రం